హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నా ఛానల్ని కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఈ వీడియోస్ అన్నిటినీ. ఈరోజు వచ్చేసి మనం అందరికీ తెలిసిన రెసిపీయే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఎలాగ రావాలనేది నేను మీకు చూపించబోతున్నాను. అదేనండి సాంబార్. ఈ సాంబార్ ఏంటంటే ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఇవి వెజిటబుల్స్ ఏమీ లేవు, సాంబార్ ఎలా చేయాలనుకున్నప్పుడు కూడా చేసేయచ్చు ఇది. ముందుగా వచ్చేసి నేను ఒక కుక్కర్లో ఒక టీ గ్లాస్ అంత కందిపప్పు తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని దాంట్లోకి ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. తర్వాత ఒక 5 కానీ 6 కానీ పచ్చిమిర్చి, మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి ఇలా విరిచేసుకొని వేసుకున్నాను. తర్వాత ఒక 2 టమోటాలు, బాగా ఎర్రగా పండిన టమోటాలు ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందుట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను, కొద్దిగా చిటికెడంత పసుపు యాడ్ చేసుకొని. తర్వాత వాటర్ వేసేసుకొని, మనకు తగినన్ని వాటర్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఈ కుక్కర్కి మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంటే మనకి పప్పు ఉడుకుతుంది కదా, ఆ పప్పు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా పోవాలి. ఈ లోపల మనం ఏం చేయాలంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా, అంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక 1/2 అవర్ ముందు నానపెట్టేసుకొని, ఇలా మనం చింతపండు గుజ్జుని సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఈ ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేసేసి మనం పప్పు ఉడికింది కదా దాన్ని మ్యాష్ చేసేసుకోవాలి. పప్పునంతా మ్యాష్ చేసేసుకుంటే సరిపోతుంది, మెత్తగా అయిపోతుంది. సో ఇలా మొత్తం అంతా మ్యాష్ చేసేసుకోండి. మీ దగ్గర మ్యాషర్ ఉన్నా పర్వాలేదు, లేకుంటే మన పప్పు గుత్తితో మ్యాష్ చేసుకుంటాం కదా, దాంతో మ్యాష్ చేసుకున్నా పర్వాలేదు. నా దగ్గర అయితే ఇలాంటి టూల్ ఉంది కాబట్టి నేను దీంతో మ్యాష్ చేసేసుకున్నాను. చూసారా, ఇలా మొత్తం మెత్తగా అయిపోయేంత వరకు మనం మ్యాష్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాం, మనం సాంబార్కి చేసుకుంటాం కదా గిన్నె, అలా పెట్టేసుకొని ఇందులోకి వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను. ఈ జీలకర్ర ఆవాలు 2 బాగా చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఒక 1/4 రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఈ కరివేపాకు వేగిన తర్వాత మనం ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న ఆనియన్ని ఇలా వేసేసుకొని ఇందుట్లోకి ఒక 3 కానీ 4 కానీ లేదా ఒక 2 అయినా వేసుకోవచ్చు, మీ కారానికి సరిపడా 2 మిర్చిని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఈ 2 మిర్చి వేగుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. కొంచెం చూసి వేసుకోండి పసుపు, ఎందుకంటే ఆల్రెడీ మనం పప్పు ఉడికేటప్పుడు వేసుకున్నాం కదా. సో అందులో కొద్దిగా, ఇందులో కొద్దిగా యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. జనరల్గా పప్పు రుద్దేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటారు కదా, అప్పుడు వేసుకున్న వాళ్ళు ఇప్పుడు వేసుకోవద్దు, నేను అక్కడ వేయలేదు కాబట్టి ఇక్కడ వేసుకున్నాను. సో ఇది మొత్తం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఆనియన్స్ బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా చింతపండు గుజ్జును తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జును కూడా ఇందులోకి వేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోండి. అంటే ఈ చింతపండు గుజ్జు కూడా కొంచెం ఉడకాలండి, అంటే ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత ఇందుట్లోకి మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా కందిపప్పు, ఆ కందిపప్పు మనం ఉడికిపెట్టుకున్న పప్పుని అంతా ఇందులోకి యాడ్ చేసేసుకొని మనకి సాంబార్ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మీరు కొంచెం పలుసగా తినే వాళ్ళైతే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం చిక్కగా చేసుకుంటున్నాను సాంబార్ అనేది. సో మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి సాంబార్ పౌడర్ అనేది ఉంటుంది కదా, ఇది 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇదైతే నేను ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకునే సాంబార్ పౌడర్ యాడ్ చేశాను. మీరు కావాలంటే మార్కెట్లో దొరికేది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలనే దాన్ని బట్టి రెసిపీ కూడా నేను వీలైనంత త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కొంచెం ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా సాంబార్ అంతా పైకి కిందికి అయ్యి ఉడికేంత వరకు, అంటే రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు
ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని మన బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. ఇది ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.